జీవితానికి యోగ బలం. మానవాళికి పతంజలి ప్రసాదించిన అద్భుత వరం యోగ విజ్ఞానం. మనిషిలో రుగ్మతలు తొలగించి ఆనంద తీరాలకు చేర్చే అత్యుత్తమ మార్గం యోగ మార్గం. యోగాభ్యాస అంతిమ లక్ష్యం మనసుపైనే కాదు, శరీరంపై కూడా పట్టు సాధించడం. ఆధ్యాత్మిక పురోగతి కూడా యోగ ఫలమేనని ఎందరో సాధకులు నిరూపించారు. దేహం, మనసు, భావోద్వేగాలను సమన్వయపరచడమే యోగా లక్ష్యం. అది పారమార్థిక ఉన్నతికి కూడా తోడ్పడుతుంది. పతంజలి ప్రతిపాదించిన అష్టాంగ యోగంలో యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అనేవి ప్రధాన అంశాలు. ఇది ఆహార విహార నియమాలతో, ఇంద్రియ నిగ్రహంతో సాగించాల్సిన సాధన. అలాగే ఆనంద పారవశ్య రహస్యమంతా యోగంలోనే ఉందని యోగ సాధకులు నిర్ధారించారు. యోగంతో మనోదోషాలను, వ్యాకరణంతో శబ్దదోషాలను, ఆయుర్వేదంతో శరీర దోషాలను తొలగించిన మునిపుంగవుడైన పతంజలికి అంజలి ఘటిస్తున్నాను అంటూ మహర్షికి వందనాలు చెల్లించుకుంటారు. యమ నియమాల ద్వారా చెడు ఆలోచనలు, ప్రేరణలను నియంత్రించడం, సదాలోచనల దిశగా మనసును మరలించడం, మంచి అలవాట్లను అలవర్చుకోవడం సాధ్యపడుతుంది. ఆసన ప్రాణాయామాల ద్వారా దీర్ఘకాల ధ్యానానికి కావలసిన భంగిమలు, లయబద్ధమైన శ్వాసక్రియను అభ్యసించవచ్చు. ప్రత్యాహార ధారణల ద్వారా విషయలోలత్వం కలిగించే వస్తువులపై నుంచి ఇంద్రియాలను మరల్చి ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నిరంతర ధ్యానంతో మనసును ఆత్మలో లయం చేయడం సాధ్యమవుతుంది. ఇది అనాది యోగం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, యోగ వాసిష్టం, పతంజలి యోగ సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాల్లో యోగ ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 3000 నాటి సింధులోయ నాగరికతలో యోగ సాంప్రదాయానికి చెందిన ఆనవాళ్లు లభించాయంటారు. భగవద్గీతలో యోగ సాంప్రదాయంపై సాధికారిక వ్యాఖ్యానాలున్నాయి. స్వామి వివేకానంద 1893 అమెరికా పర్యటన సందర్భంగా వెలువరించిన ప్రసంగాల్లో యోగ విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. వీరోచిత కార్యం, తొణికిసలాడే జీవికళ, ఆశావహ దృక్పథం, ఆరోగ్య లక్షణాలు, సద్గుణ ప్రకాశం, ఇవన్నీ శక్తికి సంకేతాలు. అందుకే మనం ఉన్నంత వరకు దేహం, మనసు దృఢంగా ఉండాలి అన్నారు ఆయన. ఇలాంటి ప్రసంగాలతో ఆయా దేశాల్లో యోగ సాధనల పట్ల ఆసక్తి పెరిగింది. ఆ తరువాత పరమహంస యోగానంద వంటి ఆధ్యాత్మిక గురువులు విదేశాల్లో యోగాను విస్తృతంగా ప్రచారం చేశారు. శాశ్వత స్వస్థత. యోగం అంటే సంస్కృతంలో లయం అని అర్థం. అంటే భగవంతుడిలో లయం అవ్వాలి. అది యోగ సాధన లక్ష్యమని పతంజలి మహర్షి ఉద్ఘాటించారు. అందుకే యోగాభ్యాసం శరీరంతో ఆరంభమై మనసుతో కొనసాగి చివరికి ఆత్మలో, అంటే భగవంతుడితో అంతం కావాలి. తొలుత యోగ సాధనతో మనిషికి శారీరక, మానసిక స్వస్థత చేకూరుతుంది. తుదకు ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యపడుతుంది. అందుకే ముందు శరీరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే 200 చిలుకు ఆసనాలు, భంగిమలు, శ్వాసక్రియల్ని పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో ప్రస్తావించారు. యోగాసనాలు ఎన్నో రుగ్మతల్ని రూపుమాపుతాయని వివరించారు మహర్షి. ఉదాహరణకు సుఖాసనం, పద్మాసనం, సిద్ధాసనాలు ఆధ్యాత్మిక సాధనలకు ఉపకరిస్తాయని ఎందరో సాధకులు నిరూపించారు. జ్ఞానార్జనకు దోహదం. జ్ఞానాన్ని ఆర్జించడంలో యోగాభ్యాసం ఎంతో ఉపకరిస్తుంది. విద్యార్థి దశలో ఆరోగ్యం, చురుకుదనమే కాకుండా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. యువతీ యువకుల్లో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలకు యోగ సాధన తరుణోపాయాన్ని చూపుతుంది. అయితే మనలో చాలామంది ఆసనాలు మాత్రమే యోగాభ్యాసం అని భ్రమపడుతుంటారు. నిజానికి నియమాలను పాటించడం, క్రమశిక్షణ, మనసును ఆలోచనలు లేని స్థితికి తీసుకెళ్లడం, ఏకాగ్రత, ఇవన్నీ యోగాలో భాగమే. సాధకులు 3 యోగ సాధకులు 3 ఉంటారని మహర్షులు నిర్ధారించారు. అత్యున్నత ఆధ్యాత్మిక ఫలాల కోసం యోగ మార్గాన్ని అనుసరించేవారు 1 వీరి లక్ష్యం మోక్ష ప్రాప్తి. 2 వారికి శారీరక, మానసిక ఆరోగ్యాలను పరిరక్షించుకోవటమే ప్రధానం. ఇక 3 వారు మానసిక, శారీరక రోగ నివారణ కోసం యోగాసనాలు వేస్తారు. తాత్కాలిక బాధల నుంచి ఉపశమనం పొందడమే వీరి లక్ష్యం. తరిగొండ వెంగమాంబ రచనల్లో యోగ. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమభక్తురాలైన తరిగొండ వెంగమాంబ కావ్యాల్లో యోగాసనాల ప్రస్తావన కనిపించడమే కాదు, యోగ విద్యకు సంబంధించిన అనేక విశేషాలు కనిపిస్తాయి. అష్టాంగ యోగసారం అనే కావ్యం కూడా రచించింది.
అందులో గోముఖాసనం, కూర్మాసనం, కుక్కుటాసనం అనే అనేక రకాల ఆసనాల గురించి వివరించింది. బాల్యంలో సుబ్రహ్మణ్య యోగి నుంచి యోగసిద్ధిని, జ్ఞానాన్ని పొందింది. కరిగొండ నృసింహాలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక రహస్యంగా యోగ సాధన చేసేదట. బ్రహ్మ విద్యకు యోగ శాస్త్రానికి పరస్పర సంబంధం ఉందని స్పష్టం చేసిందామె. తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు యోగులు ఇంద్రియ విషయాల నుంచి మనసును మరల్చుకునే అంతర్ముఖులు కావాలి. ఆ స్థితికి చేరినప్పుడు గాలికి రెపరెపలాడే దీపంలా కాకుండా స్థిరంగా ఉంటుంది మనసు. యోగాభ్యాసం చేసేవారు నిత్యం ప్రశాంతంగా కనిపిస్తారు. కర్మయోగి, భక్తియోగి, రాజయోగి, జ్ఞానయోగి అందరూ కూడా నిశ్చలంగా ఉంటారు. ఉద్వేగాలకు లోనవ్వక, ప్రభావాలకు లొంగక మనసును ఆ సర్వేశ్వరుడిపై లగ్నం చేసి ఉంచటం యోగి లక్షణం. మానసికంగా, శారీరకంగా తనను తాను ఉద్ధరించుకునేవాడు అసలైన యోగి అని నిర్వచించింది భగవద్గీత. అందువల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు కలగలిసిన యోగ సాధనకు ఉపక్రమిద్దాం. ఆ మార్గంలో పురోగమిస్తూ ఆనంద తీరాలకు చేరుకుందాం. మానసిక ప్రశాంతత. మనలోని అంతర్గత శక్తి స్రవంతులను, అతీంద్రియ కేంద్రాలను తెరవగలిగే శారీరక భంగిమలే ఆసనాలు. ఇవి శారీరక, మానసిక స్థితిని తెలియచేస్తాయి. వీటి వల్ల బాధ, ఒత్తిడి, ఆందోళనలను అధిగమించే అవకాశం కలుగుతుంది. మనసును శాంతపరిచి సమతుల్యత సాధించడానికి యోగాభ్యాసం ఉపకరిస్తుంది. యోగా తమకెందుకన్న విదేశీయుడు. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ యోగా దినోత్సవం సందర్భంగా యూరోపియన్ పార్లమెంట్లో ప్రసంగిస్తున్నారు. ఓ సభ్యుడు లేచి, యోగా హిందూ మత సాంప్రదాయం కదా, అన్యమతస్థులమైన మేమెలా ఆమోదించి అభ్యసించి అనుసరించగలం అని అడిగాడు. అప్పుడు రవిశంకర్, ఇది భారతీయ మతం కాదు, ధర్మం, జీవన విధానం. మత విశ్వాసాలతో దీనికి సంబంధం లేదు. చైనీయులు ఆహారం తింటే చైనా దేశస్థుడిగా, బీథోవన్ సంగీతాన్ని వింటే జర్మన్ దేశస్థుడిగా మారం కదా. ఇతర దేశాల ఆహారాన్ని, సంగీతాన్ని గౌరవించి స్వీకరించగలిగినప్పుడు ఒత్తిడి లేని జీవితం కోసం జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాన్ని అందించే ఈ విధానాన్ని ఎందుకు స్వీకరించకూడదు అంటూ బదులిచ్చారు.